నరేట్ చేసినప్పుడు వేరే ఉంటుంది డెఫినెట్ గా, విజువలైజ్ అయ్యి ఒక ఎస్పెషల్లీ ఇలాంటి ఫిల్మ్స్ అంటే ఏదైనా గ్రీన్ మ్యాట్ లో చేసేటప్పుడు అలా మనం విజువల్ చూస్తేనే ఆ హై ఫీల్ అవుతాం వన్స్ ఆర్ఆర్ వచ్చేసిన తర్వాత. అండ్ ఫర్ యూ లైక్ డెఫినెట్ గా ఆడియన్స్ కి అయితే ఆ హై ఇస్తుంది, ఎందుకంటే గోపీచంద్ గారిని చూడడం, రామా భీమాని చూస్తూ ఉంటాం మేము. అండ్ ఫర్ యూ లైక్ అంతా తెలుసు గ్రీన్ మ్యాట్ నుంచి, ఫస్ట్ నుంచి పేపర్ మీద ఉన్నప్పటి నుంచి స్క్రిప్ట్ తెలుసు, అదే హై ఇస్తుందా థియేటర్ లో చూసినప్పుడు? షూటింగ్ చేసేటప్పుడు విజువలైజేషన్ ఏంటి నాకు తెలియదు, అంటే డైరెక్ట్ విజువల్ ఏముంది ఎట్లా సీజీ వస్తుంది నాకు తెలియదు, మనం ఏదో ఒక విషయం ఏదో వచ్చింది అని అనుకుంటాం. కానీ వన్స్ యాజ్ ఆడియన్స్ లాగా నేను థియేటర్ లో చూసినప్పుడు విజువల్స్ అంటే నేనే స్టన్ విజన్ అది చాలా బాగుంది. దాని దాని వర్క్ దాని వెనకాల వర్క్ చేసిన డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ కెమెరామెన్ కానీ సీజీ వర్క్ కానీ చాలా బాగా వర్క్ చేశారు. ఈరోజు మీకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే బికాస్ ఆల్ దీస్ పీపుల్స్ హార్డ్ వర్క్ ఓన్లీ. రైట్, నాకు కొన్ని కొన్ని ప్లేసెస్ లో నిజంగా సీజీ అనిపించలేదు, అది రియలేనేమో అనుకున్నాను నేను. సో ఈవెన్ కొన్ని ఫైటింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ దగ్గర కూడా అంత బాగా చేయడం జరిగింది, సీజీ వర్క్ పర్ఫెక్ట్ గా చేయడం జరిగింది అనమాట. అండ్ నరేష్ గారు ఇన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్, అట్ ద సేమ్ టైం ఇంత లాంగ్ పీరియడ్ తర్వాత గోపీచంద్ గారితో చేశారు, అప్పటికి ఇప్పటికే ఏమన్నా మార్పులు వచ్చాయంటారు? ఆయనలో ఆయనలో అస్సలు మార్పు, ఎందుకంటే హీ కమ్స్ ఫ్రమ్ అ గ్రేట్ ఫ్యామిలీ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇక్కడ పుట్టి పెరిగాడు. అండ్ ఏమంటారు మన స్వయం కృషితో ఎక్కేవా వన్ ఆఫ్, అదే చెప్పాను కదా యూనివర్సలీ లైక్ పర్సన్ ఒకళ్ళు ఉంటారంటే ఇండస్ట్రీలో అసలు ఒక్కళ్ళు కూడా ఒక్క వన్ ఐ థింక్ ఐ కెన్ పుట్ 100 మార్క్స్ వరకు అలాగా. సో నాకు టీ కృష్ణ గారు పెట్టండి చెప్పండి చెప్పి మంచిగా వాళ్ళు పాత్ర ఈ సినిమా వరకు ఏంటంటే నే వాస్ క్వైట్ థ్రిల్డ్ వెన్ ఐ హర్డ్ నా క్యారెక్టర్ చెప్తూ లైన్ చెప్పారు. నా క్యారెక్టర్ మంచిగా నచ్చేసింది, నేను క్యారెక్టర్ యాక్టర్స్గా వచ్చిన తర్వాత ఐ ఆల్వేస్ సా దట్ నాట్ ద లెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్ ద పవర్ ఆఫ్ ద క్యారెక్టర్. సో ఈ సెకండ్ హాఫ్లో ఈ క్యారెక్టర్ నేను నిలబెట్టుకుంటే ఈ సినిమా ఇది ఒక హై పాయింట్ అండి, క్యారెక్టర్ సినిమాకి ప్లస్ అవుతుంది అని అడిగాను. ఐ సెడ్ ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మల్టిపుల్ రీజన్స్. ఐ సెడ్ నా క్యారెక్టర్ వరకు వస్తే ఏంటంటే బేసిక్ కామెడీ ఫ్లేర్ ఉంది అండ్ క్యూట్ ఎమ్మాయి రొమాంటిక్ ఎమ్మాయి అదే ఉంది, ఒక ప్లే బాయ్ ఒక ఎమ్మాయి అంటే అసలు థాట్ నాట్ అంటే ఒక సినిమాలో హీరోయిన్ మదర్ లవ్ చేస్తుంది ఆమె పెళ్లి అయ్యి హాయిగా పనవరాలు కనబోసే టైంలో వీడు చక్కగా అన్ని సమకూర్చి ఆపులే ఎప్పటికైనా నాకు రాదా అంటే జనరల్ గా ప్రతి వాడికి ఒక ఫ్యాంటసీ ఉంది. ఫోన్ కాన్వర్సేషన్ కూడా బాగుంటుంది సింగిల్ టేక్, సింగిల్ టేక్ అది ఆ ఫోన్ కౌంటర్ది ఆ ముగ్గురు ఎంచుకుని మాట్లాడదు ఒకే షాట్ అండ్ వన్ టేక్ ఓవర్ పర్ఫెక్ట్. ఈ సీన్స్ చేస్తున్నా అంటే అంత సింక్ అయిన సీన్స్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ మై థ్రోట్ లాఫింగ్ ఆన్ దిస్ ట్రాక్ అండ్ 90th ఎపిసోడ్ నేను బాగా గుర్తు ఏంటంటే ఐ వాస్ డూయింగ్ దట్ మాట రాని మౌనమిది రాత్రి ఫోన్లో చేసినప్పుడు ఇలా ఎలా అన్నా వెనకాల నుంచి ఆ కెమెరా అసిస్టెంట్ ఊగిపోతున్నాడు ఫోకస్ పెట్టుకుని నవ్వుతున్నాడు వాడు నవ్వుతూ ఫోకస్ చేస్తున్నాడు ఎక్కడ ఫోకస్ పోతుందో నాపై ఒకటే బట్ అంటే అంత కన్విన్సింగ్ సి ఎవ్రీ క్యారెక్టర్ ఎనీ క్యారెక్టర్ యూ టేక్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఫర్ మెంటల్ షో బోత్ ద హీరోయిన్ ఈ అమ్మాయి ప్రియ ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఎక్కడ ఫోర్స్డ్గా లేవు. దట్ ఈస్ ఎందుకంటే ఈ రోజుల్లో ఆడియన్స్ కొంచెం మనం వాళ్ళకి ఏదన్నా నీతి బోధన కానీ చిన్న ఏమన్నా ఇన్కల్ట్ చేయాలంటే నాట్ యాక్సెప్టెడ్ యాజ్ ఇట్ ఈస్, అది ఒక ఎక్స్పీరియన్స్గా దే ఎంజాయింగ్ దిస్ ఫిల్మ్, దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇవాళ నేను మొన్న చెప్పాను సంక్రాంతి సినిమా ఉంటుంది, శివరాత్రి సినిమా అంటే ఇదే శివరాత్రి, అందుకే భీమా శివ తాండవం రాశారు అన్నమాట.